హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ మా ఫర్ యూ షేర్ ద స్మైల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీడియా బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్. మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో అది కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ చేస్తుంది, కానీ కంప్యూటర్ ఇచ్చేది మనకు అర్థమయ్యే విధంగా చేసేదాన్ని మనం ఏంటంటే మీడియేటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ యునిక్స్ విషయంకి వచ్చేసరికి 1969 AT&T బెల్ లాబొరేటరీస్లో డిజైన్ చేసిన ఈ యునిక్స్ సిస్టమ్ మనకు ఎలా ఉపయోగపడిందంటే కమాండ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మనం ఏదైనా ఒక టాస్క్ చేయాలి అంటే అది కమాండ్ రూపం ద్వారా మాత్రమే చేయగలుగుతాం. మరి అసలు కమాండ్ అంటే ఏంటి? కమాండ్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ లేదా ఒక కీవర్డ్ అనుకోండి. ఆ కీవర్డ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక టాస్క్ ఏది చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్లో ఒక ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి, రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం లేదా డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం. అదే యునిక్స్ విషయంకి వచ్చేసరికి త్రూ ఒక కమాండ్ ద్వారా మాత్రమే మనం చేయగలుగుతాం అనమాట. మరి అసలు యునిక్స్ అంటే ఏంటి, లైనిక్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, వీటి విషయంకి వచ్చేసరికి లైనిక్స్ విషయంకి వచ్చేసరికి ఇది ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఈజీ వేలో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇది మనకు ఓపెన్ సోర్స్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనమాట. అసలు ఓపెన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ని ఒకరికి ఇచ్చాము, ఇప్పుడు రెడ్ హ్యాట్ వాళ్ళు తీసుకున్నారు లైనిక్స్ని, వాళ్ళ కంపెనీకి తగ్గట్టుగా ఆ కోడింగ్ని చేంజెస్ చేసుకొని ఆ టాస్క్ తగ్గట్టుగా ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఒకవేళ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఏదైనా ఒక అప్లికేషన్ అనుకోండి, దాన్ని మనం ఎలా అయితే ఉపయోగించుకోగలుగుతామో అలానే డిజైన్ చేసారో అలానే ఉపయోగించుకోవచ్చు. అదే ఓపెన్ సోర్స్ అయితే మనం దాన్ని కోడింగ్ చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో తర్వాత ఈజీగా అర్థం చేసుకోవాలి, విండోస్లో మ్యూజిక్ ప్లే చేయాలనుకోండి, ఇంతకుముందు డబుల్ క్లిక్ చేసుకుని ప్లే చేసుకుంది. అదే దానికి ముందున్న వర్షన్స్లో డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, బ్లాక్ స్క్రీన్లో ఉంటుంది కదా, అది మనకు కమాండ్ బేస్లో ఉంటుంది, ఏదైనా క్లియర్ చేయాలన్నా సరే ఇలా ఉంటుంది. సో తర్వాత యునిక్స్లోకి మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్, ఆ ఫ్లేవర్స్ విషయంకి వచ్చేసరికి మెయిన్గా చూసుకున్నట్లయితే బార్క్లే సిస్టమ్ డిస్ట్రిబ్యూటెడ్ మెయిన్గా చూసుకోవచ్చు. ఇది కాలిఫోర్నియా యూనివర్సిటీస్ ద్వారా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఐబీఎం వాళ్ళు AX పైగా, HP వాళ్ళు UX, సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు సుసేక ఇలా డిఫైన్ చేసుకుని ఉపయోగించుకుంటారు. సో లేటెస్ట్ వర్షన్స్లో మనకు లైనిక్స్ అనేది, యునిక్స్ అనేది మనకు GUI అట్ ది సేమ్ టైం CUI కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో అదే లైనిక్స్లోకి వచ్చేసరికి లైనిక్స్లో ఫ్లేవర్స్ ఏవి ఉన్నాయంటే రెడ్ హ్యాట్ లైనిక్స్ ఉంది, ఉబుంటు ఇంకా చూసినట్లయితే ఉబుంటు చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్లో వీటికి వచ్చేసరికి మనకి ఏముంటాయంటే ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక డేటాని స్టోర్ చేసుకోవాలి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలంటే త్రూ ఫైల్స్ ద్వారానే మనం చేస్తాం అన్నమాట. సో విండోస్ విషయంకి వచ్చేసరికి మనకు సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, తర్వాత సి డ్రైవ్ లోపల మూవీస్ లోపల ఇంగ్లీష్ ఫోల్డర్ ఇలా ఉంటాయి. అదే ఒకవేళ యునిక్స్కి వచ్చేసరికి ఫోల్డర్స్ని మనం ఇక్కడ ఏమంటామంటే డైరెక్టరీస్ అంటాం. బిన్ డైరెక్టరీ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇన్స్టాల్ అవుతాయి, హోమ్ యూజర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి, డెవ్ ఇలా ఒక్కొక్క డైరెక్టరీగా డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం ఈ యునిక్స్ క్లాసెస్ అనేటివి మనం రెండు విధాలుగా చెప్పడం జరుగుతుంది. మొదటిగా కమాండ్స్ అన్నింటినీ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత వాటిని ఏంటంటే ప్రాక్టికల్గా వాటిని చూపివ్వడం అనేది జరుగుతుంది. అసలు యునిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? మీరు డేటాబేస్ ప్రకారం నేర్చుకున్నా లేదు ఒక జావా సంథింగ్ ఏదైనా టెక్నాలజీ నేర్చుకున్నా సరే మీకు కంపల్సరీగా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ టచ్ ఉందా, యునిక్స్ కమాండ్స్ మీద ఐడియా ఉందా, ఇలాంటివే మీరు ఫేస్ చేస్తారన్నమాట. మరి ఈ యునిక్స్ కమాండ్స్ ఇన్ని కమాండ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, బైహార్ట్ చేయాలా అవసరం లేదండి. మీరు యునిక్స్ కమాండ్స్ని ఏం చేస్తారంటే ఇదే టాస్క్ నేను విండోస్లో ఎలా చేస్తాను, విండోస్ టాస్క్ని యునిక్స్కి ఏ కమాండ్ రిలేట్ చేసుకుని చూసుకోవచ్చు. ఇలా ఈ రెండింటిని డిఫరెన్షియేషన్ చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ నేర్చుకుంటే చాలా ఈజీ వేలో మీరు యునిక్స్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని యునిక్స్ కమాండ్స్ని చూడబోతున్నాం. వాటిలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి డేట్ కమాండ్. సో ఇక్కడ ఏదైనా సరే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కమాండ్స్ రూపంలోనే ఏదైనా డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డేట్ కమాండ్ అని ఎప్పుడైతే మనం డేట్ ఎంటర్ చేస్తామో మనకేం చేస్తుందంటే డేట్ మొత్తం డిస్ప్లే చేస్తుంది, ఇంక్లూడింగ్ హవర్స్, మినిట్స్, సెకండ్స్తో పాటు డిస్ప్లే చేస్తుంది. తర్వాత వాటిలో అన్నీ వద్దు, మనకు వాటిలో ఒక పార్ట్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఆప్షన్స్ వాడుకోవాల్సి వస్తుంటుంది. వాటిని మనం రెండు విధాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒకటి స్మాల్ లెటర్స్గా, రెండు క్యాపిటల్ లెటర్స్గా. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యునిక్స్ అనేది మనకు ఏంటంటే కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సో స్మాల్ లెటర్స్ ఏమైనా ఇచ్చాము అంటే ఆప్షన్స్లో అవి మనకు ఎలా చూపిస్తుంది అంటే షార్ట్ కట్ ఫామ్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాము అంటే అది మనకు ఫుల్ ఫామ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది.
సో ఎక్స్ట్రాగా ఈ డేట్ కమాండ్స్ అన్నిటి ఎట్లా ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తుంటామంటే ఫైల్ నేమ్స్ ఇవ్వడానికి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తుంటామంటే డేట్ కమాండ్స్ని ఉపయోగించుకుంటుంటాం. ఫైల్ నేమ్తో పాటు ఎడిటింగ్లో ఏం చేస్తారంటే DDMMYY ఇలా డిస్ప్లే అయ్యేటట్లు లేదంటే సెకండ్స్ ఎన్ని సెకండ్స్ క్రియేట్ అయింది అలాంటివన్నీ మనం వాడుకుంటూ జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ మనం డేట్ ప్లస్ ఏ క్యాపిలేటర్ ఏ ఇచ్చామనుకోండి మనకు ఫుల్ డేట్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఫ్రైడే అనుకుంటే ఫ్రైడే అని డిస్ప్లే అవుతుంది. అదే ఒకవేళ మనం పర్సంటేజ్ ఏ స్మాల్ లెటర్ ఏ ఇచ్చాము అంటే FRI డే ఇన్ షార్ట్లో డిస్ప్లే చేస్తుంది. అదే క్యాపిటల్ బి ఇచ్చాము అంటే ఫుల్గా అక్టోబర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అదే స్మాల్ లెటర్ ఇచ్చామంటే OCT అని మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో మన అవసరాన్ని బట్టి మనకు ఫుల్ ఫామ్ కావాలనుకుంటే ఫుల్ ఫామ్, లేదంటే షార్ట్కట్ ఫామ్ కావాలంటే షార్ట్కట్ వాడుకుంటాం. అదేవిధంగా మంత్ విషయంకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మంత్స్ స్మాల్ లెటర్స్ ఇస్తే మనకేమవుతుందంటే 10th మంత్ కాబట్టి అక్టోబర్ 10 డిస్ప్లే అవుతుంది. అదే నెంబర్ ఆఫ్ మినిట్స్ కావాలనుకుంటే క్యాపిటల్ ఎం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 45 మినిట్స్ అనుకుంటే 45 మినిట్స్ డిస్ప్లే అవుతుంది. సో ఇయర్ అనేది మనకు షార్ట్కట్లో కావాలనుకుంటే స్మాల్ వై ఇస్తే 18 వస్తుంది. అదే క్యాపిటల్ వై ఇచ్చామనుకోండి 2018 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ హవర్స్ కావాలనుకుంటే క్యాపిటల్ హెచ్ ఇవ్వాలి. సో సెకండ్స్ కావాలనుకుంటే పర్సంటేజ్ ఎస్, స్మాల్ లెటర్ ఎస్ ఇచ్చుకుంటే మనకు సెకండ్స్ అనేది డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మనకు సబ్ ఆప్షన్స్. కానీ మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన కమాండ్ ఏంటి అంటే డేట్ అని ఎప్పుడైతే ఇస్తామో మనకు డేట్ డిస్ప్లే అవుతుంది. సో మన అవసరాన్ని బట్టి సబ్ ఆప్షన్స్ ఎప్పుడెప్పుడు ఏది కావాలనుకుంటే అలా వాడుకోవాలి. సో క్యాపిటల్ లెటర్స్ వాడితే మనకు ఫుల్ ఫామ్ వస్తుంది, స్మాల్ లెటర్స్ వాడితే మనకు షార్ట్కట్ ఫామ్ వస్తుంది డేట్ కమాండ్ కోసం. తర్వాత డేట్ అయిపోయిన తర్వాత సెకండ్ కమాండ్ ఏంటి అంటే మనకు క్యాలెండర్కి సంబంధించింది. సో క్యాలెండర్ ప్రజెంట్ మన సిస్టంలో క్యాలెండర్ ఏది ఉంది, మన సర్వర్లో ఏ క్యాలెండర్ ఉంది, ఏ డేట్ ఉంది. సో క్యాల్ ఎంటర్ చేస్తే మనకు డిస్ప్లే అయిపోతుంది క్యాలెండర్ డేట్ మొత్తం. మనకు మామూలుగా మనం చూసుకుంటాం కదా డేట్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో అలా కాదు, పర్టికులర్గా పలానా మంత్ పలానా ఇయర్లో, సో నేను డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా లేకపోతే పలానా మంత్లో చూసుకోవాలనుకున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే క్యాల్ మంత్ ఇయర్, సో ఎలా క్యాల్ 8/2002 అంటే 8/2002 ఏమొచ్చిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూసుకోవడం అనేది జరుగుతుంది. సో మనం ఇవి రెండు డిస్ప్లే చేయకపోతే ప్రజెంట్ సిస్టంలో ఏదైతే క్యాలెండర్ డేట్ ఉందో అది మనకు అలాగే డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత యునిక్స్లోకి డిఫరెంట్ యూజర్స్ ద్వారా లాగిన్ అవుతాం. సో ఉన్న లిస్ట్ ఆఫ్ యూజర్స్ అందరి లిస్ట్ కావాలనుకుంటే మనకి ఏం చేస్తామంటే హూ ఈజ్ నథింగ్ బట్ ఇది ఏం డిస్ప్లే చేస్తుంది అంటే కంప్లీట్గా ఉన్న యూజర్స్ అందరినీ లిస్ట్ మొత్తం డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఆ ఉన్న యూజర్స్లో నేను ఏ యూజర్ ద్వారా లాగిన్ అయ్యాను, సో పర్టికులర్గా నేను ఏ లూజర్ ద్వారా ఏ యూజర్ ద్వారా లాగిన్ అయ్యాను చూసుకోవాలనుకుంటే హూ యామ్ ఐ, సో అదేం డిస్ప్లే చేస్తుంది అంటే కరెంట్ లాగిన్ నేమ్ అనేది మనకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత స్క్రీన్ని మొత్తం మనం ఇప్పటిదాకా టైప్స్ చేసుకుంటూ వచ్చాం కదా కమాండ్స్, ఇవన్నీ క్లియర్ అవ్వాలి. సో మనకేంటి CLS ఇలాంటి వాడుతూ ఉంటాం కదా కమాండ్స్లో, అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే క్లియర్ అని ఎప్పుడైతే ఎంటర్ ఇస్తామో మొత్తం క్లియర్ అనేవాడిని జరుగుతుంది అన్నమాట. స్క్రీన్ క్లియర్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. సో క్లియర్ ద స్క్రీన్ కోసం మనకు క్లియర్ ఉపయోగపడుతుంది. తర్వాత యునిక్స్లో ఎక్కడైనా సరే మనకు అన్నీ ఏముంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి. సో మామూలుగా అయితే ఫోల్డర్స్ అంటాం, ఇక్కడికి వచ్చేసరికి డైరెక్టరీస్ అంటాం. సో ప్రజెంట్ మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం, ఏ డైరెక్టరీలో ఉన్నాం సో తెలుసుకోవడం కోసం మనం ఏం ఉపయోగిస్తామంటే PWD ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. సో PWD మనకు చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అంటే ప్రజెంట్ ఉన్న ఈ డైరెక్టరీలో ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్ని ఇంకొక దగ్గరికి మూవ్ చేయాలంటే ప్రజెంట్ అప్పుడు మనకు ఖచ్చితంగా కావాల్సింది ఆ డైరెక్టరీ ఏ డైరెక్టరీ అనేది తెలియాలి. సో అలాంటి సందర్భాల్లో మనం ఏం వాడతామంటే PWD ఉపయోగపడడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదండి ఒక యూజర్ ద్వారా లాగిన్ అయ్యాను, ఇప్పుడు ఆ యూజర్ నుంచి ఇంకొక యూజర్కి లాగిన్ అవ్వాలి అంటే అప్పుడు ఏం వాడతామంటే స్విచ్ యూజర్ వాడతాం. సో ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి డైరెక్ట్గా స్విచ్ చేసుకోవచ్చు, స్విచ్ యూజర్ నుంచి అడ్మిన్కి, అడ్మిన్ నుంచి యూజర్కి ఇలా పాస్వర్డ్ ఇచ్చుకుంటే మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. తర్వాత పాస్వర్డ్, సో ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత పాస్వర్డ్ చేయాలనుకున్నాం, సో అంటే ఆ యూజర్ ద్వారా పాస్వర్డ్ చేంజ్ చేయాలి, అప్పుడు ఏం చేస్తాం పాస్వర్డ్ మనం మెయిల్కైనా ఏదైనా పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం ఫస్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి న్యూ పాస్వర్డ్ ఇస్తాం, చేంజ్ పాస్వర్డ్ ఇస్తే మనకు చేంజ్ అయిపోతుంది అనమాట. సిమిలర్ వే ఇక్కడ మనకు ఈ పాస్వర్డ్ అనే కమాండ్ కూడా సిమిలర్ వే ఉపయోగపడుతుంది, PASWD. సో అన్ని మనకు స్మాల్ లెటర్స్లోనే ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి వద్దు, ఈ స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, సో టు లాగ్ అవుట్ ఫ్రమ్ ద కరెంట్ యూజర్ మనకి ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఎగ్జిట్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే లాగౌట్ అనే ఇంకొక కమాండ్ కూడా ఉంది దానైనా ఉపయోగించుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఆ స్క్రీన్ నుంచి మనకి ఏం చేస్తుందంటే ఎగ్జిట్ అవ్వడానికి అలౌ చేస్తుంది అనమాట. ఇప్పుడు దాకా చూసింది మామూలు కమాండ్స్, ఇప్పుడు ఇక పైన చూడబోయే కమాండ్స్ ఏంటంటే డైరెక్టరీ స్ట్రక్చర్కి సంబంధించిన కమాండ్స్ అనమాట. సో ఇప్పటివరకు చూసిన కమాండ్స్ చూసినట్లయితే ఎక్కువగా ఇంటర్వ్యూస్లో వాటిలో అంతా హూ,
అంటే ఏ యూజర్లో లాగిన్ అయ్యామో తెలుసుకోవాలి, హూ ఎమ్ ఐ, సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ పాస్వర్డ్ ఏది, సో నేను ఏ డైరెక్టరీలో ఉన్నాను, కమాండ్ ఏంటి, తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే ఎలా వాడతారు, సో ఇలాంటివి అడగడం జరుగుతుంది. తర్వాత డైరెక్టరీ స్ట్రక్చర్, ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే ఒక ఫోల్డర్ లాంటిది, మనం ఇక్కడ యూనిక్స్ వచ్చేసరికి డైరెక్టరీస్ అంటాం కదా, సో ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేస్తారు, సో MKDIR, సో MK ఈజ్ ఫుల్ ఫార్మ్ నథింగ్ బట్ మేక్ ఏ డైరెక్టరీ. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్కడున్నానంటే రూట్లో స్క్రిప్ట్స్లో MKDIR ఉన్నాను, సో స్క్రిప్ట్స్లో ఉన్నాను, MKDIR ఇన్పుట్ అని ఇచ్చాను అక్కడ, ఎప్పుడైతే ఇన్పుట్ అని ఇచ్చానో ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. అదేవిధంగా ఇంకొక డైరెక్టరీ కూడా అదే ఫోల్డర్ క్రియేట్ చేయము ప్రవీణ్ అనే ఫోల్డర్తో. సో ఇక్కడ నాకు ఏమైపోయిందంటే వెంటనే ఇక్కడ 2 డైరెక్టరీస్ క్రియేట్ అయిపోయింది, ఇక్కడ రూట్ లోపల స్క్రిప్ట్స్ లోపల, ఒకటి వచ్చేసి ఇన్పుట్ అనే ఒక డైరెక్టరీ, రెండోది వచ్చేసి సో 2 డైరెక్టరీస్ క్రియేట్ అయిపోయింది. కానీ క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి కదా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్ని ఎలా ఓపెన్ చేస్తామో అదేవిధంగా, సో ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళాలన్నా, ఒక ఫోల్డర్ని క్లోజ్ చేయాలన్నా, అప్పుడు మనం ఏంటో చేంజ్ చేయడం, ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి చేంజ్ చేయడం అన్నమాట. సో దానికి మనం ఉపయోగించుకోవచ్చు అంటే చేంజ్ డైరెక్టరీ వాడుకోవచ్చు. సో రూట్ స్క్రిప్ట్స్ సిడి డైరెక్టరీ CDDIR ఇన్పుట్ ఎక్కడైతే ఉందో ఆ డైరెక్టరీ అక్కడికి వెళ్ళి CDDIR ఇన్పుట్ అని ఇస్తేనే ఇన్పుట్ ఓపెన్ అవుతుంది. సో అదే అవుట్ ప్రవీణ్ అని కావాలంటే CD ప్రవీణ్. సో ఇది మనకేమవుతుందంటే చేంజ్ డైరెక్టరీ, పర్టికులర్గా ఒక డైరెక్టరీని చేంజ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత చేంజ్ డైరెక్టరీకి ఇంకొన్ని షార్ట్ కట్స్లో కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒకవేళ ఇన్పుట్ అనే డైరెక్టరీలో ఉన్నాం, ఆ ఒక్క డైరెక్టరీని క్లోజ్ చేయాలంటే సిడి స్పేస్ డాట్ డాట్ డబల్ డాట్ ఇచ్చి ఎంటర్ ఇచ్చామంటే మనకేమైపోతుందంటే అది క్లోజ్ అయిపోయి మళ్ళీ మనకేమవుతుందంటే దాని పాత్ ముందు పాత్కి వెళ్తుంది. అలా కాదు, 2 డైరెక్టరీస్ ఉన్నాయి, 2 డైరెక్టరీస్ని క్లోజ్ చేయాలంటే సిడి డాట్ డాట్ బై డాట్ డాట్ 2 డైరెక్టరీస్ని క్లోజ్ చేస్తుంది అనమాట. అలా కాదు, అన్ని డైరెక్టరీస్ ఒకేసారి క్లోజ్ అయిపోవాలి. సో అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే సిడి ఎంటర్ ఇచ్చేస్తే సరిపోతుంది, అన్ని డైరెక్టరీస్ క్లోజ్ అయిపోయి హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఏదైనా ఒక డైరెక్టరీని రిమూవ్ చేయాలనుకున్నాం, సో ఇప్పుడు దాకా డైరెక్టరీని క్రియేట్ చేసాం, డైరెక్టరీని చేంజ్ చేసాం, ఇప్పుడు డైరెక్టరీ వద్దు రిమూవ్ చేసేయాలి అనుకున్నాం, సో అప్పుడు మనం ఏం వాడతామంటే RMDIR. కానీ RMDIR అనేది వాడేటప్పుడు బిఫోర్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఎంటీ చేయాలి, ఇట్స్ నీడ్స్ టు బి ఎంటీ అనమాట. ఎంటీగా ఉంటేనే మనం దాన్ని రిమూవ్ చేయడానికి కుదురుతుంది, సో ఎంటీగా ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో డైరెక్టరీ నేమ్ ఇచ్చేస్తుంటే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఉన్న కమాండ్స్ ఏంటంటే డిస్క్ స్పేస్ చెకింగ్ కోసం, అంటే మనకు యునిక్స్లో ఒక్కొక్క సర్వర్కి మనకు ఎంత స్పేస్ అని అలకట్ చేస్తారు, సో ప్రస్తుతానికి మనం లాగిన్ అయిన ఈ యూజర్కి ఎంత స్పేస్ అలకట్ చేస్తున్నారు, సో ఎంత వాడినా ఇంకా ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ దేని ద్వారా చూసుకోవచ్చు అంటే DF, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పేస్ అన్నమాట. సో DF అని ఇస్తే మనకు స్పేస్ అంతా అన్ని ఫోల్డర్స్లో అన్ని యూజర్స్కి క్రియేట్ చేసిన స్పేస్ అనేది డిస్ప్లే చేస్తుంది. అలా కాదు, పర్టికులర్గా ప్రజెంట్ యూజర్లో ఏది ఎంత అలొకేట్ చేస్తాడో చూసుకోవాలనుకుంటే DF-H స్పేస్ డాట్ ఎంటర్ ఇస్తే ప్రజెంట్ ఎంత అలొకేట్ చేశాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ అదొక 50 GB అలొకేట్ చేస్తుంటే, సో 40 GB ఈజ్ యూజ్డ్ అండ్ 10 GB ఈజ్ అవైలబుల్ అలా చూపించి, సో 90% ఈజ్ యూజ్డ్ అన్నట్టు మనకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత డిస్క్ యూసేజ్, ఇంకొక కమాండ్ కూడా DU అని కూడా వాడుకోవచ్చు. రిపోర్ట్స్ డిస్క్ యూసేజ్ స్పెసిఫైడ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క డైరెక్టరీకి ఎంతెంత అలకేట్ చేస్తారు చూసుకోవాలనుకుంటే డిస్క్ యూసేజ్ అనేది వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దాకా డైరెక్టరీస్ నుంచి స్పేస్ గురించి చూసాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన కమాండ్స్ ఏంటి అంటే ఫైల్స్కి సంబంధించిన కమాండ్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫైల్స్ అంటేనే మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయడము, లేదంటే డేటాని దాంట్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడము, లేదా ఉన్న డేటాని అపెండ్ చేసుకోవడం ఇలా వాడుకుంటాం. సో వాటికి ముందుగా మెయిన్గా వాడే కమాండ్ ఏంటంటే మనకు క్యాట్ కమాండ్. సో ఈ క్యాట్ కమాండ్ని మనం ఎన్ని విధాలు వాడుకోవచ్చు అంటే 3 విధాలుగా వాడుకోవచ్చు. సో ఒకటి, ఒక ఫైల్ని క్రియేట్ చేయడం. 2, ఒక ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడం. 3, ఆ ఫైల్లోకి ఎక్స్ట్రాగా డేటాని యాడ్ చేసుకోవడం. సో నథింగ్ బట్ అపెండ్ చేసుకోవడం అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం అపెండ్ చేసిన డేటా ఎక్కడ వస్తుందంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ రాసుకుంటూ వచ్చేసాను, ఇప్పుడు రాయాలంటే నేను ఎక్కడ రాస్తాను, ఎండింగ్లోనే రాస్తాను. సో సిమిలర్ వే ఫైల్ స్ట్రక్చర్ అనేది ఏమవుతుందంటే అపెండ్ అనేది ఈ క్యాట్ ద్వారా అపెండ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎండింగ్లో యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి, దేని ద్వారా, క్యాట్ కమాండ్ ద్వారా. సో ఫస్ట్ మనకేం కావాలి, ఒక ఫైల్ అంటే ఏదో ఒక నేమ్ అనేది కావాలి. సో క్రియేట్ కోసం ఎలా చేస్తామంటే క్యాట్ గ్రేటర్ దెన్ సింబల్, సో సింగిల్ గ్రేటర్ దెన్ సింబల్ మనకి ఏం చేస్తుందంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి అలౌ చేస్తుంది. సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే క్యాట్ స్పేస్ గ్రేటర్ దెన్ స్పేస్ ఫైల్ నేమ్ మనం ఇచ్చుకొని డేటా అంతా ఇచ్చుకొని
కంట్రోల్ డి ఇచ్చామంటే అక్కడ నుంచి ఏమవుతుందంటే అక్కడతో అయిపోయింది సేవ్ అనుకున్నప్పుడు కంట్రోల్ డి ఇచ్చినప్పుడు క్విట్ అవుతుంది అన్నమాట. సో క్యాట్ హైఫన్, సో శాంపుల్గా చూసుకున్నట్లయితే క్యాట్ హైఫన్ టెస్ట్ డాట్ టెక్స్ట్ హై దిస్ ఈజ్ టెస్ట్ ఫైల్ అని చేశాను. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తాం మామూలు విండోస్లో అయితే. ఇక్కడ మనకు ఫైల్ అయిపోయింది అని చెప్పడం కోసం ఏం చేస్తాం అంటే కంట్రోల్ డి ప్రెస్ చేస్తాం. అదేం చేస్తుందంటే క్విట్ చేసిన తర్వాత సేవ్ చేసి ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. సో సేవ్ చేసేసాను, రేపు ఎప్పుడైనా వచ్చి మళ్ళీ నేను ఆ డేటాని డిస్ప్లే చేసుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం వాడతాను, డిస్ప్లే క్యాట్ లెస్ దెన్ సింబల్తో ఫైల్ నేమ్ ఇస్తే మనకేమవుతుందంటే అది మనకు ఫైల్ నేమ్ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత క్యాట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి లెస్ దెన్ మన దగ్గర ఉన్న ఫైల్ ఏంది, టెస్ట్ డాట్ టెక్స్ట్, సో అది మనకేం డిస్ప్లే చేస్తుందంటే హాయ్ దిస్ ఇస్ ఫైల్, సో ఇలా డిస్ప్లే చేస్తుంది. సో మళ్ళీ మూడో విధంగా ఎలా వాడుకోవచ్చు అని చెప్పాను క్యాట్ కమాండ్ని. సో క్యాట్ కమాండ్ మూడో విధంగా వచ్చేసరికి అపెండ్ చేయడం కోసం. సో అపెండ్ ఎలా చేస్తామంటే డబల్ గ్రేటర్ దెన్ సింబల్ ద్వారా మనం అపెండ్ చేసుకోవచ్చు. క్యాట్ డబల్ గ్రేటర్ దెన్ ఫైల్ నేమ్, తర్వాత ఇచ్చిన తర్వాత డేటా అంతా ఇచ్చాం. సో ఏదో ఎక్స్ట్రా డేటా ఏదైతే ఉందనుకున్నామో ఇవ్వాలనుకున్నామో అదంతా ఇచ్చేసాం. తర్వాత ఎండింగ్ డిస్ప్లే చేయడం, ఎండింగ్ ఇండికేట్ చేయడం కోసం ఏం చేస్తాం, కంట్రోల్ డి ఇస్తాం. సో మనకేమవుతుందంటే ఎగ్జాంపుల్కి వచ్చేసరికి గ్రేటర్ దెన్ టెస్ట్ అనే ఫైల్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో వెల్కమ్ టు యునిక్స్ అనే ఎక్స్ట్రా లైన్ యాడ్ చేసి కంట్రోల్ డి ఇచ్చేసాను, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసిన డేటా ఎక్కడ యాడ్ అయి ఉంటుందని చెప్పాను. సో ఎండ్ ఆఫ్ ద లైన్లో మాత్రమే మనకి డేటా అనేది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అది డిస్ప్లే చేసుకోవాలనుకుంటే మళ్ళీ క్యాట్ ఫైల్ నేమ్ ఇస్తే ఈసారి మనకి ఏంటంటే రెండు లైన్స్ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో ఒకనొక సందర్భంలో ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎలాంటివి అంటే మనకి ఇప్పుడు లాగ్ ఫైల్స్ ఉన్నాయి, ఆ లాగ్ ఫైల్స్ ఏంటంటే ఫస్ట్ ఏదో ఒకటి ఉంటే దాంట్లోకి ఎక్స్ట్రాగా లాగ్ అనేది అపెండ్ అవుతూ వస్తుంది. సో అలాంటప్పుడు ఎంటీ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే దానికి వాడే కమాండ్ ఏంటంటే టచ్ కమాండ్. సో ఇట్ క్రియేట్స్ ఎంటీ ఫైల్స్ అనమాట. సింపుల్గా టచ్ ఫైల్ నేమ్ ఏదైతే కావాలనుకున్నామో అది ఇచ్చేస్తే సరిపోతుంది, స్పేస్ ఫైల్ నేమ్ టు ఎన్ని ఫైల్స్ కావాలనుకుంటే అన్ని ఇచ్చుకోవచ్చు. తర్వాత మరి దీనికి అపెండ్ చేసా ఇప్పుడు డేటా లేని ఫైల్స్కి ఎలా అపెండ్ అవుతుందంటే అపెండ్ చేయడానికి ఇందాక చెప్పుకున్నాం కదా క్యాట్ విత్ డబుల్ గ్రేటర్ దెన్ సింబల్తో మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రా డేటాని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో టచ్ కమాండ్ ద్వారా ఏం చేసుకోవచ్చు అంటే ఎంటీ ఫైల్స్ని ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇలాంటివన్నీ టచ్ కమాండ్స్ అన్నీ మనం ఎప్పుడు వాడుతుంటామంటే ఈ లాగ్ ఫైల్స్ వీటిని క్రియేట్ చేసేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా వాడటం అని జరుగుతుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ కమాండ్ ఏంటి అంటే గ్రెప్ కమాండ్ అనమాట. సో ఏదైనా ఒక ప్యాటర్న్ని, ఒక నెంబర్ని కానీ ఒక క్యారెక్టర్స్ని కానీ ఏదైనా ఒక దాన్ని ఒక ఫైల్లో సెర్చ్ చేయాలి అంటే మనకు ఎక్కువగా ఉపయోగపడే కమాండ్ ఏంటి అంటే గ్రెప్ కమాండ్. సో గ్రెప్ కమాండ్ ఎలా ఉపయోగిస్తారంటే సెర్చింగ్ ఫర్ పర్టికులర్ ప్యాటర్న్స్ని వాడుకోవచ్చు. సో గ్రెప్ స్పేస్ ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ స్పేస్ ఏ ఫైల్లో ఎత్తుకాల అనుకున్నామో ఆ ఫైల్లో. సో ప్రవీణ్ నేమ్ ఏబిసి డాట్ టెక్స్ట్లో ఉంటే మనకు అది ఎక్కడెక్కడ వచ్చిందో అది మొత్తం మనకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఒకవేళ నాకు పలానా పాత్ తెలీదు, సో అలాంటప్పుడు ఏ ఫైల్లో ఉందో తెలీదు, ఎలా వెతకాలి అనుకుంటే అప్పుడు మనకి ఏ కమాండ్ ఉపయోగపడుతుంది అంటే ఫైండ్ కమాండ్. సో ఫైండ్, నా దగ్గర ఒక ఫైల్ నేమ్ ఉంది ఏబిసి, కానీ అది ఎక్కడుందో తెలియదు, ఏ పాత్రలో ఉందో తెలియదు, కానీ నాకు ఆ ఫైల్ నేమ్ కావాలనుకుంటే ఫైండ్ స్పేస్ డాట్ స్పేస్ హైఫన్ నేమ్ స్పేస్ సింగిల్ కొటేషన్లో ఆ ఫైల్ నేమ్ కంప్లీట్గా ఏముంటుందో కూడా తెలియదు. సో అందుకని స్టార్ డాట్ ఉండొచ్చు, టెక్స్ట్ ఉండొచ్చు, అవుట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అందుకని ఏబిసి ఇచ్చేసాను. సో మనకి ఏ ఫైల్ ఎక్కడుందో ఆ పాత మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఎలా, సో పలానా రూట్ అనే పాత్రలో, హోమ్ అనే పాత్రలో, దాని లోపల ఇన్పుట్ అనేది ఉంది, ఆ ఇన్పుట్ లోపల ఏబిసి డాట్ టెక్స్ట్ ఉంది అనేది మనకు కంప్లీట్ పాత్తో పాటు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత మనకు ఫైల్స్ విషయంకి వచ్చేసరికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది దానికి సంబంధించిన పర్మిషన్స్. సో ఒక ఫైల్కి మూడు రకములైన పర్మిషన్స్ ఉంటాయి. సో ఎలాంటివి అంటే రీడ్ పర్మిషన్స్ అని, రైట్ పర్మిషన్స్ అని, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అని. సో వీటిని ఇక్కడ నెంబర్స్తో ఇండికేట్ చేస్తే ఎలా ఉంటుందంటే మనకు నెంబర్స్తో 4 రీడ్కి, 2 రైట్కి, ఎగ్జిక్యూట్కి 1 అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మనకు ఒక ఫైల్కి రీడ్ రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే రీడ్ ప్లస్ రైట్ 4+2=6, అదేవిధంగా రీడ్ ఎగ్జిక్యూట్ అయితే 2+1=3. సో మూడు పర్మిషన్స్ ఇవ్వాలంటే 7 ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ మూడు పర్మిషన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ యూజర్స్ వచ్చేసరికి మళ్ళీ ముగ్గురు ఉంటారన్నమాట, ఒకటి ఓనర్, గ్రూప్ ఆఫ్ మెంబర్స్, అదర్స్. సో ఎవరైతే ఫైల్ని క్రియేట్ చేస్తారో వాళ్ళని ఓనర్గా ట్రీట్ చేస్తాం. తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్,
ఆ యూజర్స్ అందరికీ యాక్సెస్ ఉంటే వాళ్ళని గ్రూప్గా అంటారు. వీళ్ళు కాకుండా అదర్స్ టీమ్కి మనం ఒకవేళ మన ఫైల్ వెళ్తుంది, ఆ ఫైల్కి వాళ్ళు ఏ పర్మిషన్స్ ఇవ్వాలి? సో అలాంటి సందర్భాల్లో 7 అదర్స్కి సంబంధించింది. సో ముగ్గురికి రీడ్ రైట్ పర్మిషన్స్ 3 ఉండాలనుకుంటే 777గా ఇస్తాం, లేదు ఓనర్కి మాత్రమే 7 ఉండాలి, మిగతా ఇద్దరికి రీడ్ రైట్ పర్మిషన్స్ ఉంటే సరిపోతుంది. వీడికి అసలు ఓన్లీ రీడ్ కావాలి, సో అప్పుడు రీడ్కి మాత్రమే అనుకుంటే 4 మాత్రమే ఇస్తే సరిపోతుంది అనమాట. సో అలా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సిహెచ్ మోడ్ అనేది ఏం చేస్తుందంటే చేంజ్ మోడ్. సో ఇది పర్మిషన్స్ని చేంజ్ చేస్తుంది. సో సిహెచ్ మోడ్ స్పేస్ 777 ఏబిసి డాట్ టెక్స్ట్ అంటే మనకు ఏమవుతుందంటే ఆ ఏబిసి డాట్ టెక్స్ట్కి ఏదో డైరెక్టరీ ఆర్ ఫైల్ ఏముందంటే దానికి సంబంధించిన పర్మిషన్స్ అనేటివి చేంజ్ అవుతుంది. సో అదేవిధంగా మనకు సిహెచ్ ఓన్ అని, సిహెచ్ గ్రూప్ అని, ఇలా మరొక కొన్ని కమాండ్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూసిన కమాండ్స్ అయితే ఈ 25 కమాండ్స్లో మనకి ఎక్కువగా ఈ గ్రెప్, చేంజ్ మాడ్యులేషన్ చేయడం అనేది అంటే పర్మిషన్కి సంబంధించినవి కదా. సో తర్వాత ఏ యూజర్ వాడుతున్నారు, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, సో మేక్ ఏ డైరెక్టరీ, చేంజ్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీని ఎలా రిమూవ్ చేస్తారు, తర్వాత స్పేస్ చూసుకోవాలంటే ఎలా, సో క్యాట్ కమాండ్ విత్ అపెండ్ ఎలా చేస్తారు, సో టచ్ కమాండ్ ఎంప్టీ ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్గా చూసుకోవడం అనేది జరుగుతుంది. మరికొన్ని కమాండ్స్ని నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ ప్రవీణ్. Why?